మనం ఇప్పుడు మాట్లాడకపోయేది అమరశిల్పి జక్కన్నచారి గురించి. అమరశిల్పి జక్కన్నను అమరశిల్పి అని ఎందుకు పిలుస్తారో తను చెక్కిన శిల్పాలను చూస్తే కానీ అర్థం కాదు. ఎందుకనగా తను చెక్కిన శిల్పాలలో అంగుళం స్పేస్ లేకుండా జాగ లేకుండా రకరకాల అల్లికలతో రకరకాల డిజైన్లతో నింపిస్తారు. మన భారతదేశంలో శిల్పాలను దేవతామూర్తుల్లా దేవతల్లా భావిస్తారు, పూజిస్తారు, నిలకొరుస్తారు. అలాగే అమరశిల్పి జక్కన్న యొక్క నైపుణ్యాన్ని ఒక్క విషయంలో మనం గ్రహించవచ్చు. ఎలా అంటే ఆ శిల్పం యొక్క గోర్లు, ఎంటికలు, ఈ మెడలు వేసుకున్న హారాలు, ఈ హారం లోపల కూడా రకరకాల డిజైన్లతోని రకరకాల అల్లికలతోని మొత్తం నింపిస్తాడు. ఎక్కడ అంగుళం జాగ లేకుండా ప్రతిదీ నింపిస్తారు. మన జక్కన్నను యక్షుడో గాంధర్వుడో శాపగ్రస్తుడై కొన్నాళ్ళు భూమి మీద నివసించడానికి జక్కన్న రూపంలో ఉన్నారని చాలామంది భావిస్తారు. కొంతమంది అయితే జక్కన్నను దైవంలో భావిస్తారు కూడా. జక్కన్న యొక్క జీవిత చరిత్రను చూసుకున్నట్లయితే పెళ్లి చేసుకున్న అనాది కాలంలోనే తన కుటుంబాన్ని, అంటే శిల్పం చెక్కడంలో అభిరుచితో తన కుటుంబాన్ని విడిచిపెట్టి దేశ పర్యటన మీద పడి ఎన్నో శిల్పాలను చెక్కుతాడు, దేవాలయాలను నిర్మిస్తాడు కూడా. ఎన్నెన్నో శిల్పాలను చెక్కి 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 తన కుటుంబం ఉన్నాయనే విషయాన్ని కూడా మర్చిపోతాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ భార్య గర్భం ధరిస్తుంది, ఒక కుమారునికి జన్మనిస్తుంది. అతని పేరు డక్కన్నచారి. డక్కన్నచారి కూడా మంచి శిల్పి. కొంచెం పెద్ద అయిన తర్వాత తన తండ్రిని ఎత్తుకుదామని దేశ పర్యటన డక్కన్నచారి కూడా మొదలు పెడతాడు. డక్కన్నచారి అలా మొదలుపెట్టి దేశ పర్యటనలో వెళ్తుండగా బేలూరు అనే ప్రాంతంలో తనకు ఒక దేవాలయం నిర్మించడానికి, అంటే శిల్పాన్ని నిర్మించడానికి ఒక అవకాశం వస్తుంది. అక్కడ జక్కన్న చెక్కిన ఒక శిల్పాన్ని చూసి అందులో ఒక లోపం, అంటే తప్పు ఉందని డక్కన్నచారి చెప్తాడు. అది విన్న జక్కన్నచారి అందులో తప్పు ఉంటే నా కుడి చేయిని నరుక్కుంటా అని జక్కన్న డక్కన్నకు ఛాలెంజ్ చేస్తాడు. ఆ శిల్పంలో తప్పు ఉంటుంది, మిస్టేక్ ఉంటుంది. మిస్టేక్ ఉండడంతో జక్కన్న తన కుడి చేయిని నరుక్కుంటాడు. నరుక్కున్న తర్వాత తెలుస్తుంది వాళ్ళిద్దరు తండ్రి కొడుకులని. అప్పటిదాకా తెలియదు. తండ్రిని మించిన తనయుడు అని చాలామంది అంటూ ఉంటారు. అయితే మళ్ళీ జక్కన్నకు చిన్నకేశవ దేవాలయంని కైడల్ అనే ప్రాంతంలో చిన్నకేశవ దేవాలయాన్ని, అందులో శిల్పాన్ని చెక్కడానికి, దేవాలయాన్ని చెక్కడానికి, అంటే నిర్మించడానికి అవకాశం వస్తుంది. అయితే జక్కన్న అది పూర్తి చేసిన తర్వాత ఆ దేవుడు మళ్ళీ కుడి చేయిని ప్రసాదిస్తాడు అని చాలామంది నమ్ముతారు.